పూరం చంద్రబాబు అల్లూరి. మీరు ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ వ్యవసాయం అండి. ఇంతకుముందు సార్ నిన్న బొత్స సత్యనారాయణ గారు చేసిన కామెంట్స్, రాజధాని ఇక్కడ ముంపు ప్రాంతం, ఇక్కడ రాజధాని ఉండకూడదు అన్నట్లు మాట్లాడారు కదా, దాని గురించి మీరేమంటారు? బొంబాయి అని బొంబాయిలో చిన్న వర్షం పడ్డా కానీ వాటర్ ఉంటాయి, ముందు దాన్ని మార్చి దీన్ని రమ్మనండి ముందు. అది పరమ చెత్తగా ఉందండి. ఆయన భారీ మెజారిటీతో గెలిపించారు కదా. గెలిపించారు మరి ఏమో, ఉప ఆయన సద్వినియోగం చేసుకోవట్లేదుగా మరి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పొజిషన్లో నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా? ఆయన దాని వరకే టార్గెట్ పెట్టుకున్నారు, దాని వరకు చేస్తారు, అంతేగాని వేరే ఏమీ చేయలేరు ఆయన. ఇంకా రాజధాని నిర్మాణం కొనసాగుతుందంటారా కొనసాగదంటారా? ఏమి ఇంతవరకు ఏమి చేయట్లేదుగా, వర్కులన్నీ ఆపేశారు, జనాలను అందరినీ పనిచేసే వాళ్ళందరినీ వెళ్ళిపోయారు, ఇక్కడ అందరూ ఇక్కడ ఎవరు లేరు మరి. ఇసుక ఎలా కొరత ఎలా ఏర్పడింది అంటారు? ఇసుక ఏముంది, ఇసుక తవ్వనిట్లేదుగా, ఇసుక అసలు లేదు. టాపీ మేస్తులు అందరూ ఖాళీగానే ఉంటున్నారు, వర్కర్లు ఖాళీగానే ఉంటున్నారు. అది ఇసుక కొత్త స్కీమ్ తీసుకొస్తాను అని జగన్ గారు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? కొత్త స్కీమ్ ఎప్పుడు వచ్చింది? 40 రోజులు అన్నారు, ఇప్పటికే 3 నెలలు దాటిపోయింది, మరి ఇంకెప్పుడు తీసుకొస్తారు? ఇలో వరద వచ్చింది, మళ్ళీ ఇంకో నెల వెనకపోయిద్ది, మరి అట్టా పని చేసుకునే వాళ్ళు. గోదావరి వరద వచ్చినప్పుడు ఆయన ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఇప్పుడు కృష్ణా వరదలు వచ్చినప్పుడు అమెరికా వెళ్ళారు, దాని గురించి మీరేం మాట్లాడారు? ఏముంది మరి, ఇక్కడ ఉండే సీఎం అనేవాడు మరి గెలిపించినందుకు 150 ఇచ్చి గెలిపించినందుకు ఇక్కడ ఉండి ప్రజలను చూసుకోవాలి. ఈయన వరద వచ్చినప్పుడల్లా టూర్ పరిగెత్తే ఈ మిగతా నాయకులు చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ తిరగటమే, ఇదే జరిగిపోతుంది ఆయనకి. అది సీఎం గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేశారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఏముంది, ఎట్టనే కానీ నీళ్ళు వరద పెంచాలి, చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలి, ఇదే వాళ్ళ టార్గెట్. అది అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి 23 సీట్లు రావడానికి గల కారణం ఏంటంటారు? కారణం అంటే ఏముందండి, మరి అది ఏం జరిగింది అనేది మాకు తెలియదు, ఎవరి కాళ్ళు మేమేసాం అన్నారు, మరి ఎందుకు ఓడిపోయారు అనేది అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ఈయన నవరత్నాలన్నీ హామీ అమలు పరుస్తారంటారా? హామీలు అంతవరకు చేస్తాడు, ఇంకంత మించి ఏమీ చేయలేడు ఆయన. అది అన్నాకేళ్ళు మూతపడిపోయినాయి, దీనివల్ల అసలుకి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలుకి ఏముందండి, మరి పేదవాళ్ళు ఉండి లేక 5 రూపాయలు పెడితే పొట్ట నిండేది వాస్తవంగా, మరి వాళ్ళు పొట్ట కొట్టినట్టు అనవసరంగా. అది కనీసం అన్నం పెట్టలేనాడు సీఎం, ఏం పరిపాలన చేస్తాడు? అది పోలవరం రివర్స్ టెండరింగ్ వెళ్ళడం కరెక్ట్ అంటారా కాదంటారా, లేకపోతే పనులు కొనసాగించి కొంతవరకు లైన్ చేయడం కరెక్ట్ అంటారా? ఆ కంపెనీ ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు చేయలేకపోతే వీళ్ళు రివర్స్ టెండరింగ్కి వెళ్ళాలి. మరి అన్నీ చేసి చేస్తున్నప్పుడు మరి ఏదో కారణం చూపించకుండా మరి రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్తున్నాడు ఆయన? అది కేంద్ర ప్రభుత్వం కూడా వద్దని చెప్పింది, పోలవరం కమిటీ కూడా రివర్స్ టెండరింగ్ కుదరదు అని చెప్పింది, అయినా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? జగన్ అంతే, ఇక జగన్ గారు అంతే. అది మరి రాజన్న పరిపాలన అంతే, ఈయనకంటే 100 రెట్లు మరి రాజశేఖర్ రెడ్డి గారు 1. అది మరి ఆయన పరిపాలించినట్టు ఈయన వల్ల కాదు, అసలు రాజశేఖర్ రెడ్డి ఎన్ని చెప్పినా కానీ 1, ఆయన పరిపాలించినట్టు ఈయన వల్ల కాదు. గత ప్రభుత్వంలో మీకు ఇసుక ఎలా దొరికింది, ఎంత రేటుగా వచ్చింది? ఇసుక ఏముందండి, ఇసుక ఫ్రీ ఇసుక, ఓన్లీ ట్రాక్టర్ బాడిగితే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టర్ 5,000 6,000 అమ్ముతుంది. అది ఇసుక ఇసుక బస్తాల్లో కూడా అమ్ముతున్నారంట, మోటార్లో కూడా. బస్తాలు మరి లేనప్పుడు కొనుక్కోవాల్సిందే కదండి, ఎవరో ఒకరికి చిన్న పని ఆగిపోయింది, మరి 5-6 టిక్కీలు అవసరం అయింది, చేయించుకుంటున్నారు మరి కొనుక్కుంటారు. అంటే ఎంత ఎంత పెట్టి ఎంత ఎంత అమ్ముతున్నారు, ఎంత పెట్టి కొనుక్కుంటారు? అవతలాడు అవసరం బట్టి అవతలాడు డిమాండ్ ఉంది. మరి అంతే అమ్మారు మరి అన్నదా, ఇప్పుడు అమ్ముతున్నారు, ఒక్కొక్క ట్రాక్టర్ 6,000 అమ్ముతుంది. మరి ఆ లెక్కన వేసుకోండి, కేజీ ఎంత పడుతుందో మీరు, 2 టన్నులు 3 టన్నులు వస్తుంది. అది సరే, ఇక్కడ బొత్స గారు అన్న మాటలతో రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకి ఉన్న ఇక్కడ ఉన్న రైతులకి భయాందోళన కారణంగా ఉందంటున్నారు, దాని గురించి మీరేమంటారు? జగన్ గారు ప్రమాణ స్వీకారం రోజు 6 నెలల్లో నేను 1 ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటా అన్నారు, ఇప్పుడు 3 నెలల్లో సగానికి పడిపోయింది. అది ఇదే ఇట్లా 3 నెలలు ఆగి చూడొచ్చు కదా సార్? 3 నెలలు ఆగుతున్నాం, ఇప్పుడు ఎవరేం అడ్డం తిరిగి చేయట్లేదుగా. ఈ 6 నెలల్లో ఇట్లానే ఉంటే జనం వ్యతిరేకత వస్తుంది మరి. అది గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు అని పెట్టారు కదా, దాని గురించి మీరే అంటారు? ఒకటండి, గ్రామ వాలంటీర్లు దేనికి, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఏది రేషన్ కానీ బియ్యం కానీ ఫ్రీగా 2 రూపాయలకు 3 రూపాయలకు 10 రూపాయలు అయ్యింది. అయ్యి వాళ్ళ ఇంటికి డీలర్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చుకోలేము, వాళ్ళు మన ఇంటికి వచ్చి ఇచ్చేది ఏంటి, దానికి ఒక 5,000 శాలరీ ఇవ్వటం ఏంటి? 5,000 మరి గవర్నమెంట్ దేనికో దానికి ఉపయోగపెట్టుకోవచ్చుగా. ఎంతమందికి ఏదో ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు, ఏం ఉద్యోగాలు, డిగ్రీ చదివిన వాళ్ళు బార్ షాపుల్లో ముందు అమ్మటమా ఉద్యోగాలు కల్పించేది? మద్యం నిషేధం చేస్తా అంటున్నారు కదా, చేయకపోగా మరి డిగ్రీ చదివిన వాళ్ళనిగా మరి బార్ షాపుల్లో వీళ్ళు ఉద్యోగాలు ఇస్తుంది,
అంటే చదువుకొని ముందమ్ముకోమనే వాళ్ళు వాళ్ళు ప్రోత్సహించేది. అంటే ఇప్పుడు ప్రజావేదికను కూల్చేశారు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? ప్రజావేదిక కూల్చడం అనేది ఆయన చేసిన మొదటి తప్పండి. ఆయన ఉపయోగించుకోలేదు, లేదు ఇటువంటి వరదలు వచ్చినప్పుడు జనాన్ని దాంట్లో కూర్చోబెట్టు కట్ల మీద కూర్చున్నారు ఇవాళ, మరి ఆ రకంగా మిషన్లు పెట్టి పడేశారు, మరి తప్పు కదండి. అది ఉపయోగించి ఉపయోగపడదనుకో, ఇటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు దాంట్లో కూర్చోబెట్టి ఏమైంది? సరే ఇప్పుడు కృష్ణా వరదలు వచ్చాయి కదా, దాని గురించి సహాయ సహకారాలు అందుతున్నాయి అంటారా? మాకైతే ఇక్కడ వరదలు ఏమి లేవండి ప్రస్తుతానికి. కింద అయితే మాత్రం వాళ్ళకేం సహకారం అంత ఇదిగా లేదంటున్నారు. మరి వీళ్ళు ఏ గాడికి చంద్రబాబు నాయుడు వీళ్ళు చుట్టూ తిరగడం తప్పితే బయట తిరగడం లేదు. అది అంటే ఇక్కడ వరద ఉధృతి ఇలా ఉండగా ఆయన అమెరికా వెళ్ళడం కరెక్ట్ అంటారా? అది చాలా తప్పు. మరి సరే ఆయన ఏదో పెట్టుబడుల కోసం వెళ్ళాడు అన్నారు, ఇక అది తర్వాత అది పెద్ద పెద్ద వాళ్ళే మనకేం తెలుస్తాయి. కొంతమంది పర్సనల్గా వెళ్ళారని చెప్తున్నారు, ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ అంటున్నారు. అసలు ఏం సార్, అసలు ఎలా తెలుస్తుంది ఆయన ఎందుకు వెళ్ళింది అనేది సామాన్యులకు తెలీదు. ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేల వైఖరి మీకు ఎలా అనిపిస్తుంది? అసెంబ్లీ ఒక రౌడీజంగా ఉందండి. అది ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు అనుకో, మీరు సరిదిద్దండి. మీరు వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాము అంటున్నారు. వాళ్ళు మరి వాళ్ళు పోయిన దారిలో మీరు వెళ్ళలేదు కదా, మరి మీరు మారి ఇచ్చేసింది ఏముంది? గత ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది, ఎగతాళి చేసింది. అదే ఇప్పుడు పట్టిసీమ ఎంతవరకు ఉపయోగపడుతుందంట? పట్టిసీమ లేకపోతే ఈ వాటికి ఒరి నాలుగు కూడా పోసేవాళ్ళు కదండి. ఈ వరద ఇప్పుడు వచ్చింది, మరి పోయిన నెలలో పట్టిసీమ నీళ్ళేగా మరి వాళ్ళను నార్మల్లు అది పోసుకోవడానికి మరి కృష్ణా దాంట్లోకి ఎవరు పట్టిసీమ ద్వారా తరలిచ్చింది. మరి అది ఇప్పుడు కేసీఆర్ గారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా అంటున్నారు కదా, అయితే ఇప్పుడు కేసీఆర్ గారి వైఖరి ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ మీద? ఏమండి ఇప్పుడు ఏదో జగన్ గారి మీద ప్రేమ గురిపిస్తున్నారు, అది ఈయన తెలుసుకోవాలి. వాళ్ళ నాన్న తిట్టాడు, జగన్ గారిని తిట్టాడు, మరి ఈ పోయి ఆయన ట్రాప్లో ఈయన పడ్డాడు, మరి ఏందో అర్థం కావట్లేదు. మరి అది ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరని అంటారు ఇప్పుడు రాయలసీమ రత్నాలసీమ మారుస్తారని? కేసీఆర్ ఇక ఈ లెక్కలో, మరి ఈ లెక్కలో కేసీఆరే. అది ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంజన్ వస్తుందా? రావట్లేదు. ఏ తారీఖున ఇస్తున్నారు? మాకు తెలియదు. మనకి అది ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తారు కానీ ఆ పెట్టిన వాళ్ళకి. మీ పేరేంటండి? మా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు, మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 50 సంవత్సరాలు చేస్తున్నా. మీరు రాజధానికి భూమి ఇచ్చారా? ఇచ్చాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ రాజధాని గురించి కామెంట్స్ చేశారు, ఇక్కడ ఉండడం అంత సులభం ఈజీ కాదు, రాజధాని వేరే చోటకి మార్చాలి అన్నట్టు ఆరోపణలు చేశారు. దాని గురించి మీరేం మాట్లాడారు? బాగానే ఉంది ఇక్కడ, ఎవరు ఆరోపణలు చేసినా ఇక్కడ ఏం లేదు దాని గురించి, అంతా బాగానే ఉంది. దాని ఎవరు ఆరోపణలు చేసినా ఎవరు తీసుకెళ్ళేది లేదు ఇక్కడ నుంచి, ఆయన అంతా బాగానే ఉంది. ఆడ రాజధాని ప్రాంత ప్రజలు రైతులకి కౌలు అందుతుందా మరి మీకు? లేదు, ఇంకా ఎవరో సార్ ఇస్తానంటున్నారు. అది గత ప్రభుత్వంలో ఏ టైంలో వచ్చేసి నెలలో ఇచ్చారు సార్? ఎలక్షన్ నెలలో మనకి చివరిలో ఇచ్చారు, ఇస్తామని ఎదురు చూస్తున్నారు అంతే, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ మూసేశారు కదా, దాన్ని ఏమంటారు సార్? పెడితే అందరికి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అంత కొందరు చెంత తింటున్నారు, ఇవాళ తీసేస్తాం బారు ఏడుతున్నారు జనం. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు గుర్రం మహాలక్ష్మి. గుర్రం మహాలక్ష్మి, మీ దేవుర మాది నెక్కల్లు. నెక్కలగూడెం. నెక్కల్లు. నెక్కల్లు. మీరేం చేస్తున్నారు? మేము ఖాళీగా పొలం పని చేస్తాం. అయితే కర్లపూడి జగన్ గారి నాయకత్వం ఎలా ఉంది 3 నెలల కాలంలో, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే అనిపిస్తుంది. నాది సర్వే నెంబరు పాత ఎంఆర్ఓ, ఇంతకుముందు చేసిన ఎంఆర్ఓ కే భాస్కర్ గారు, ఇప్పుడు పిడుగురాలు వేశారు. పాత సర్వే నెంబర్ పరిమళకి ఎక్కించారు. నంబూరి చిట్నేని అప్పారావుకు 63 సెంట్లు, నంబూరు బాబారావు రామకృష్ణకు 45 సెంట్లు నా అంగడా ఆడంగాలు ఎక్కించాడు అనమాట, నా సంతకాలు లేకుండా. కొత్తది ఇంకో సర్వే నెంబర్ ఇస్తే అదేమో ఇంకొకటి గుమ్మాశివయ్య దానిమీద దొంగ సంతకాలు, నా సంతకాలు లేకుండా పోజీ సంతకాలు పెట్టుకొని ఆయన ఎక్కించుకున్నాడు. ఆయనే ఇంకొక ఆయనకి మాగంటి దుర్గా ప్రసాద్ వాళ్ళకి అమ్మేశాడు. అట్లా ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఇవ్వళ్ళు ఇవ్వట్లే, నాకు న్యాయం చేయాలి జాగను. ఎవరు ఇవ్వట్లేదయ్యా, కబ్జా చేశారు ఆ నెంబర్ ఈ నెంబరు 17 నెలల నుంచి తిరుగుతున్నా. అంటే గత ప్రభుత్వంలో మీకు మామూలుగానే ఉందా? గత ప్రభుత్వంలో మీకు సర్వే నెంబర్ గత ప్రభుత్వంలో సర్వే నెంబరు 45 ఏళ్ళ నుంచి అదే నెంబరు, ఆ 45 ఏళ్ళ నుంచి ఆ నెంబర్ తీసేసి. అంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ నెంబర్ తీసేశారంటారా మీరు? ఈ ప్రభుత్వం రాకముందే తీసేశారు. న్యాయం చేయలే ఆయన, ఆ ప్రభుత్వం అటు చేసిపోయారు. ఇప్పుడు ఈ న్యాయం చేస్తానంటున్నారు, మరి చేస్తే బాగానే ఉందండి. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము, స్వందన కార్యక్రమం. చాలా మమ్మల్ని సహకరిస్తున్నారు,
బాగా చక్కగా మాట్లాడుతున్నారు. మీరు అక్కడ ప్రజావేది స్పందన కార్యక్రమంలో మీరు అన్నీ చెప్పొచ్చారా, ఫిర్యాదు అవన్నీ ఇచ్చారా? పెట్టొచ్చామండి. పరిష్కారం అవుతుంది అని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాం, పరిష్కారం అవుతుంది అని భావిస్తున్నాం. ఇంకా అవ్వలేదు, ఇంకా చేస్తారని నమ్మకం. ఇది ఆంధ్రకాడికి జగన్ కాడికి ఇంకా మాకు సహాయం చేయాలని, ఇంకా గడాలంగడాలు ఎక్కిలేదు, ఎక్కిస్తారని నమ్ముతున్నాం. కలెక్టర్ కూడా బాగా సహకరించారు.